ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మంద మకరంద మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 50 ఫిర్యాదులు వినతులు వచ్చాయని, కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యాలయంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో దళిత గిరిజన జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలి, అలాగే గిరిజన బంధు అమలు చేయాలి. అవకాశం ఉన్న చోట ఇండ్ల స్థలాలు డబల్ బెడ్రూమ్ అవకాశం కల్పించాలని దళిత గిరిజన జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమ టైంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి అధికారుల ద్వారా తీసుకెళ్లడం కోసం ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది. నేను ఈ తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నా పేరు కట్కూరి మల్లేష్. పెద్దలు మాది నేషనల్ హైవే 63 నెంబరు జాతీయ రహదారి పోతుంది సార్. రాష్ట్రం గట్టు మిషన్ పై తర్వాత మెయిన్ పైపు ఉన్నది, మా గ్రామ పంచాయతీ పైప్ లైన్ ఉన్నది, వేరే కేబుల్ ఉన్నాయి. ఇటు ఆల్రెడీ గవర్నమెంట్ తాగున్నది, ఏది అగ్రికల్చర్ ఇటు పార్ట్. మేము అంటున్నాం ఏంటంటే ఇటు మాకు తప్పించి మా ఇండ్లు పోతే ఇందిరమ్మ ఇండ్లు అన్నీ పోతున్నాయి ఎస్సీ గారు. అటు తప్పించుకుంటూ ఇటు ఇందిరా ఇండ్లకి వెళ్ళిపోతే మాకు మంచిగా ఉండదు, మీ గవర్నమెంట్ కూడా తక్కువ కష్టం అని చెప్పి మేము దాని కొరకే వచ్చి పంజాబ్లో అప్లికేషన్ ఇచ్చాము. మాది చలిగల్ విలేజ్. నా పేరు సతీష్ కుమార్. విషయం ఏంటంటే మా చలిగల్ రైల్వే బ్రిడ్జ్ నుంచి బస్ స్టాండ్ వరకు ఎస్సీ కాలనీ ఇంకా కొన్ని కొంతమందికి సంబంధించిన బీసీలకు సంబంధించిన ఇళ్ళు ఉన్నాయి. బస్టాండ్కి పాత ప్లాన్ ప్రకారం ఇంతకుముందు తీసింది అగ్రికల్చర్ ఫామ్ ఉండే, ఆ ఫామ్ నుంచి తీసినప్పుడు ఏమవుతుందంటే ఈ సైడ్ మొత్తం సేఫ్ అవుతుంది. ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఊరు వాళ్ళకి కానీ మాకు ఎటువంటి యూజ్ అయితే లేదు. ఆ పాత ప్లాన్ ప్రకారము మా రోడ్ అట్లనే తీసేస్తే బాగుంటుందని చెప్తున్నాను. ఈ సైడ్ నుంచి తీస్తే ఈ సైడ్ నుంచి మిషన్ బైరద పైప్ లైన్ ఉంది, గ్రామ పంచాయతీకి సంబంధించిన వాటర్ పైప్ లైన్ ఉంది, ఈ టెలిఫోన్కు సంబంధించిన వాటర్ పైప్ లైన్ ఉంది. ఇటు తీసేయడం వల్ల మేము పూర్తి స్థాయిలో మా ఎస్సీ కాలనీ మొత్తం పూర్తి స్థాయిలో ఇల్లు పోతున్నాయి. మాకు మళ్ళీ ఇంకా ఫ్యూచర్గా మాకు అటు ముంగడికి జరగడానికి వీల్లేదు. అటు పక్కన ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉంది, అటు రాకుంటుంది. ఇప్పుడు ఇటు రోడ్డు తీయడం వల్ల ఇటు మాకు మొత్తానికి ఇల్లు కోల్పోయే పరిస్థితి ఉంది. ఒకవేళ అలాట్మెంట్ గిట్ట చేంజ్ చేసే పరిస్థితి లేకపోతే ఏదైతే అగ్రికల్చర్ ఫామ్ ఉందో ఆ ఫామ్లో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మాకు నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారో ప్రభుత్వం సూచన చేయాలి. మేము మొత్తానికైతే మేము కోరుకున్నది ఏంటంటే మా ఇల్లు పోకుండా ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి తీసుకుంటే అన్ని విధాలుగా సేఫ్ అవుతుందని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. దయచేసి అధికారులు కూడా కొంచెం స్పందించి మా మీద రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం.